మన బండ్లనైతే 27,000 డీజిల్ అయితే పోసుకున్నాం పెద్ద పిల్ల. వినాయక చవితి సందర్భంగా అయితే ఫుల్ లైట్లు అయితే పెట్టిరు. హౌ ఆర్ యు ఆల్? నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లో ఉన్న మనోడు లడ్డు బండి అయితే వేసుకొని బూడిద కొడడానికి అయితే వచ్చిండు మొన్న. సో మొన్న ట్రక్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ తప్పకుండా వీడియోస్ మంచిగా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. రైట్ తమ్ముడు, బాయ్, జాగ్రత్త. ఓకేనా? ఓకే, పొద్దున ఫోన్ చేస్తా. వినయ్ నా ఫస్ట్ డ్రైవర్ వినయ్, జాగ్రత్త. ఓకేనా? హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్నా ట్రక్ లాగ్స్. నేను మీ మున్న. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం, పదండి. లిఫ్ట్ టైర్ అయితే ఎయిర్ వచ్చింది ఇక్కడ లోపల టైరు. లిఫ్ట్ కాబట్టి పర్లేదు, ఏం కాదు. ఇచ్చిన చూసుకుంటున్న అయితే జాగ్రత్తగానే అయితే పోవాలి. చిన్న చిన్న రాళ్ళు అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఈ రాళ్ళు తీయకపోతే ఏమైందంటే మళ్ళీ రాయి ఎక్కినప్పుడు అయితే ఆ రాయి అయితే లోపలికి పోయి కుచ్చుకపోయి పంచర్ అయితే అయ్యేది. పెద్దపల్లికి అయితే వచ్చేసినాం మనం. జియో బ్యాంకులను అయితే ఇక ఒక 27,000 డీజిల్ అయితే పోసుకున్నాం ఇప్పుడే. మొన్న మనం రాగానే అయితే ఈ కరీంనగర్లో ఈ అడుగులు బకెట్ తీసుకున్నాం కదా, ఈ అడుగులు బకెట్ని అయితే ఇక పోస్తున్నా. మళ్ళీనైతే 3 బాయిన్లు ఉంది. ఇక ఈ బకెట్ పోసుకుంటే అయితే మనకు పందిరుతుంది అని చెప్పేసి అయితే బంకుల్ని పక్కకెట్టి అయితే వస్తున్నాయి. ఈ బకెట్ వస్తేనే అయితే మనకు ఫుల్ అయిపోతుంది. అది కొంచెం పైప్ అయితే లీకేజ్ ఉన్నది, ఇది జర లేవట్టినప్పుడే మన చేతులకి వెళ్ళి అయితే వెళ్తుంది. మాదును మా అన్నగాడు అయితే వచ్చారు. ఆ బండి అయితే నాదే. బండి అయితే డీజిల్ కొట్టించుకుని అయితే యాడ్లు కూడా పోసుకున్నా, స్నానం గిట్ల చేసిన, బట్టలు గిట్ల విండేసుకున్నా, మార్కెట్కి పోయి ఇట్లా వంట సామాను అంతా తెచ్చుకున్నా. బయలుదేరుతున్నా. ఇక మన బండి అయితే ఒకటే ఉన్నది, సోపత అయితే ఇవ్వలేరు. ఇప్పుడన్న కూడా పెద్దపల్లిని ఆగిండు లోకల్. ఆయన ఎప్పుడు అత్తడు తెలియదు, కానీ వెళ్తున్నా. టైం వచ్చేసి 4 అవుతుంది. వంట సామాన్ అయితే తెచ్చుకున్నాయి. ఇలా ఏమైనా గ్యాస్ ఏమైనా ఉందో చూడాలి. ఇక గ్యాస్ లేకుండా అయితే అటు వరంగల్ దాటిన అయితే ఉంటాయి కదా షాప్స్, అక్కడ అయితే తీసుకొచ్చుకోవాలి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. నైట్ టైం అయితే లైటింగ్ అసలు సూపర్ ఉంటుంది, కానీ లైట్లు ఎత్తలేరు ఈ మధ్యలో. మరి ఏమైనా ప్రాబ్లం రావచ్చు దీనికైతే. లైట్లు వేసిరు అంటే మొత్తం ఇది టూరిస్ట్ లెక్క. ఈ డ్యామ్ మీద, కరీంనగర్ డ్యామ్ మీద కూడా జనాలు ఉంటారు కదా, సేమ్ ఇట్నే ఐస్ క్రీమ్ బండ్ అవి ఇవి ఫుల్ మంది అయితే ఉంటారు. నైట్ అయితే లైట్లు ఎత్తే ఇదంతా సింగిల్ లైనే నడుతుంది. ఆ సింగిల్ లైన్ మొత్తం పబ్లికే ఉంటారు. మొత్తం వర్షం వచ్చి తట్టున్నది, మబ్బు మబ్బు ఉన్నది అంతా. వెదర్ అయితే చూస్తే కరీంనగర్ వరంగల్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, పనులు అయితే ఇంతవరకు వచ్చినాయి. ఈ కాలువలో అయితే బ్రిడ్జిలు అయితే వేస్తున్నారు, ఇంత హైట్తోనైతే వేస్తున్నారు చూసిరా. ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయితేనైతే ఈ ఇబ్బంది అయితే ఉండదు. ఇక కరీంనగర్ వరంగల్ రోడ్కి అయితే ఆడుతూ పాడుతూ వాసు ఇప్పుడైతే సుఖాలు కనబడతాయి. ఈ టైంలో అసలు టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది. ఈ టైంకి అయితే ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్కు. చిన్న చిన్న స్పీడ్వే కార్లు అంత ఈ వైట్ లైన్లు వేస్తారు రోడ్ మీద అయితే. ఆ ఎత్తేసుడు అయితే టమాటా టమాటా అని ఎత్తేస్తుంది. లుకలుకలు అయితే అవుతుంది బండి అయితే. జర పాత బండ్లు అయితేనైతే ఇక మొత్తం డబ్బులు కొట్టుకున్నట్టే బండ్లే. గట్టు దూదనపల్లి ఈ ఊరు వచ్చేసి దగ్గరలో అయితే ఉన్నాం మనం. మన ముందల వచ్చేసి ఇసుక బండ్లు అయితే పోతున్నాయి, లోడ్ బండ్లు 4 బండ్లు అయితే పోతున్నాయి. మరి ఇవి మానకొండ్రు దగ్గర మానేరు వాగులను అయితే లోడ్ అయితే ఈ బండ్లు ఇచ్చేసి. మరి ఇటు హైదరాబాద్ పోవడానికి ఇట్లకెళ్ళి అయితే వరంగల్ నుంచి వెళ్ళిపోతాయేమో. మరి ఇవి ఎల్బీనగర్ ఆ ఏరియా అయితే వరంగల్ నుంచి అయితే పోతారు. షామీర్పేట ఇటు మేడ్చల్ సైడ్ అయితేనేమో ఇటు కరీంనగర్ నుంచి అయితే వెళ్ళిపోతారు. మానకొండ్రు సైడ్ అయితే లోడ్ అయిన బండ్లు ఇవి. చతుర్థి దాటిన వాళ్ళని అయితే ఆపుతున్నాయి. ఇక ఇది అసన్పర్తి అంటారు. బండ్లు మాత్రం ఎట్లున్నాయి, వరంగల్ నో ఎంట్రీ కదా, అందుకే ఈ బండ్లు అయితే మొత్తం సైడ్కి అయితే పెట్టుకున్నారు. మనం కూడా ముందర ఆపుతాం. వెనక మొత్తం జామ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక 100 బండ్లు ఉన్నాయి. ఇక్కడ ముంగడ కూడా ప్లేస్ ఉంటుంది. ఇక అక్కడ అయితే ఆపుతున్నాం.
మానిటరీ కాబట్టి అయితే సిటీలకు వెళ్ళిపోతే అయిపోతుంది. టైం వచ్చేసి 7:30 అవుతుంది కదా, అందుకే బండ్లు అయితే ఆపుకున్నారు. ఇంకో 2 గంటలు ఆపుకుంటేనే అయితే నోయింటరీ టైం అయిపోతుంది కదా, ఇక వెళ్ళిపోవచ్చని అయితే ఆపుకున్నారు. ఇవైతే ఇసుక బండ్లు హైదరాబాద్ సైడ్ పోయే బండ్లు కాబట్టి అది ఇక్కడనే హాసన్ పరి దాటుడుతోనే మన వరంగల్ బైపాస్ అయితే ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాయి. దాదాపు 99% బండ్లు ఆగిపోతాయి. ఇక ఒక 2 గంటలే కదా రెస్ట్ తీసుకున్నాం వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పేసి అయితే నోయింటరీ టైం కాబట్టి అయితే బండ్లు మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే ఆపుతారు నా ముంగట. అప్పుడు నా ఒక్క బండి కూడా లేదు నా ముంగట వచ్చేసి. ఇప్పుడైతే ఫుల్ బండ్లు అక్కడ దాకానైతే జామ్ అయినాయి. ఇక్కడ ఒక్కగానే ఉంటుంది మనకైతే బండ్లు ఆపుకోవడానికి అయితే జాగా. ఇక్కడ తప్పిందంటే ఏం లేదు ఇక, మళ్ళీ సిటీ చుట్టూ తిరిగిపోవాల్సిందే తప్ప అక్కడ 3 నెలలు అయితే బండి ఆపుకోవడానికి జాగా అయితే ఉండదు. ఒక్క బండి కూడా జాగా అయితే ఉండదు అక్కడ ఆపుకోవడానికి అయితే హాసన్ పరిస్థితులు అయితే. టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. ఇక 10 గంటలకు అయితే నోయింటర్ అయిపోతుంది కాబట్టి ఇక మా ఊళ్ళు అప్పుడు మధ్యాహ్నం అయితే లంచ్ బాక్స్ తీసుకొచ్చారు కదా, క్యారేజ్ అయితే తీసుకొచ్చారు, తినేసి బయలుదేరదామని చెప్పేసి అయితే ఇక రెడీ ఉంటేనైతే ఇక నోయింటరీ టైం అయిపోతున్న అయితే బయలుదేరచ్చు. ఈ బండ్లు అయితే ముంగట ఆపుకుంటారు ఇట్లా పోయే బండ్లు అయితే. ఇప్పుడే చిన్న లైట్గా అయితే చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. నాటు పోతుంటుందో మరి చూడాలి. ఇప్పుడు లోడింగ్ కారణం అయితే చాలా ఇబ్బంది పడ్డా కదా, అసలు మొత్తం వంటనైతే చేసుకోవడానికి మొత్తం సంబంధించిన సామాన్ అయితే తీసుకున్నా. రేపైతే అన్లోడింగ్ కాకపోయినా మనం వంట చేసుకొని తినడానికి అయితే ఉండాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి బీరకాయ కూర, ఇంటికాంచెలు అయితే తీసుకొచ్చారు అప్పుడు మధ్యాహ్నం. వరంగల్ నోయింటరీ ఏవట్టయితే దాదాపు ఒక 150 బండ్ల దాకానైతే ఆగినాయి వెనకకు ప్లస్ ముంగడికి. ఈ బైపాస్ నుంచి వెళ్ళి పోతేనైతే మనకు దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు అయితే ఎక్కువ అవుతుంది. 30 కిలోమీటర్లు ఎక్కువ కాగా కూడా ఒక టోల్గేట్ అయితే కలుగుతుంది, 900 టోల్గేట్ అయితే కలుగుతుంది కాబట్టి అయితే ఆగుతుంది. ఇప్పుడు మనం సిటీలకు వెళ్ళి అయితే పోతే కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లు అయితే పంపుకాడికి తిరిగి పోవాలంటే అయితే ఇట్లా బైపాస్ నుంచి వెళ్ళి అయితే ఒక 25 కిలోమీటర్ల నుంచి వెళ్ళి 30 కిలోమీటర్లు అయితే వస్తుంది. దగ్గర దగ్గర మనకు ఒక 20 కిలోమీటర్ అయితే ఎక్స్ట్రా అయిపోతుంది, అందులోటి ఒక టోల్గేట్ అయితే కలుగుతుంది కాబట్టి అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తారు అన్నవాళ్ళు అయితే. దగ్గర దగ్గర ఎన్ని బండ్లు ఆగినాయి చూసారా, అసలు ఫుల్ బండ్లు అయితే ఆగినాయి అటు వెనకకు ఇటు ముంగడికి. అయితే నేనైతే ఇక బయలుదేరినా మనకి ఇక్కడి నుంచి అయితే ఒక 10 కిలోమీటర్లు అయితే నోయింటరీ అయితే ఉండదు. అక్కడ హన్మకొండ సర్కిల్ కాడికి ఏ నోళ్ళని అయితే అక్కడి నుంచి అయితే నోయింటరీ ఉంటుంది. అక్కడికి ఏ నోళ్ళని అయితే ఇక అవర్కి అయితే ఒక 20 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇక బయలుదేరినా. ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయితే తక్కువ ఉంది, 9:55 అవుతుంది టైము. అక్కడికి పోయేసరికి ఎట్లా ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది 10 కిలోమీటర్లు, అందుకే ఇక బయలుదేరినా. ఇవన్నీ మన బూడిద బండ్లే, లెఫ్ట్ సైడ్లో ఉన్న బండ్లన్నీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా. వర్షం అయితే పడుతుంది అట్లా లైట్గా. అక్కడ ఉన్న అన్ని బండ్లతో అయితే ఒకటేసారి వెళ్ళామనుకో ఇక మొత్తం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ బండ్లన్నీ ఒకటేసారి ఉరికొస్తారు. ఎవరైతే ఆపకుండా అయితే ఉరికొస్తారు, నింపవాలి నింపవాలి అనుకుంటా. ఇక అందుకే నేను జర ముందరగా అయితే ఆపుకుందాం అని చెప్పేసి అయితే వస్తున్నా. ఇక్కడ ఆపుతా ఆపుతా లేకుంటే టైం అయితే అయితే వెళ్ళిపోతా. ఎందుకంటే హరీశ్చరణ్ అయితే ఇంటి దగ్గరనే ఉన్నాడట, ఫోన్ అయితే చేసిన వస్తామని చెప్పేసి అయితే వెళ్ళిన. ఇక కొంచెం ముందుగాలు పోతేనే అయితే ఇక మనకు ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడు అన్ని బండ్లతో కలిసిపోయినామంటే ఒకటినకొకటి సైడ్లు కొట్టుడు కాబట్టి మనకు నేను ఆయనకు అట్లా మొత్తం కలిసి సైడ్లు కొట్టుకుంటున్న అయితే ఎల్లుడు అవుతుంది. అందుకే జర ఒక 2 కిలోమీటర్లు ముందడున్నా మనం ఏ ట్రాఫిక్ లేకుండా అయితే వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం ముందుగాలను అయితే బయలుదేరినా. ఆల్రెడీ టైం వచ్చేసి 10:05 అవుతూనే ఉంది, ఒక 5 నిమిషాల ఒక 10 అవుతుంది, 10 గంటలకు అయితే నోయింటరీ అయితే అయిపోతుంది. అలా వరంగల్ నుంచి ఇలా చేసి అన్నవాళ్ళు ఇల్లు అయితే దగ్గర దగ్గర 65 కిలోమీటర్లు ఏమో ఉంటుంది కదా. మళ్ళీ నేను అక్కడికి పోయేసరికి 1.5-2 గంటలు అవుతుందేమో వరంగల్ దాటేసి పోయేసరికి. 12:01 అయితే అన్నకు ఫోన్ చేస్తే ఎట్లుంటుంది, మళ్ళీ అన్నకి ఇట్లా నిన్నమో నా ఇంటి కాడ లేడు కదా, ఇవాళ నా ఇంటికి వెళ్ళు, ఇక జర రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి మనం ఇవాళ డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే కొంచెం ముందుగాలనైతే పోవాలని చెప్పి బయలుదేరిన. వర్షం అయితే పడ్డట్టు కాదు ఊకున్నట్టు కాదు. ఇక్కడ నుంచి అయితే నోయింటరీ స్టార్ట్, లెఫ్ట్కి వెళ్ళి వెళ్ళిపోయినా పోవచ్చు, రైట్కి వెళ్ళి వెళ్ళిపోయినా పోవచ్చు. అటు సైడ్ నుంచి వెళ్ళిపోయినా పోవచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయినా పోవచ్చు ఇక్కడి నుంచి అయితే. కానీ అట్లకి వెళ్ళిపోయినా సేమ్ డిస్టెన్స్, ఇట్లకి వెళ్ళిపోయినా సేమ్ డిస్టెన్స్. కానీ అట్లకి వెళ్ళిపోతే జర టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నేనైతే ఇదే రోడ్కి అయితే పోతా. వరంగల్ అయితే నాకు ఏం తెలియదు, ఎందుకంటే ఈ ఏరియా నేను ఏమంటారు అనేది అయితే తెలియదు.
వరంగల్ మొత్తం తిరిగినా కానీ ఏ ఏరియా పేరు ఏంటిదని అయితే తెలియదు. కరెక్ట్ టైం అయితే 10:08 అవుతుంది. మనం కొంచెం ఒక 20 నిమిషాల ముందు బయలుదేరినాం కాబట్టి ఇక్కడికైతే వచ్చినాం, లేకుంటే ఇప్పుడైతే అన్ని పనులు ఒకటిసారి వెళ్తాయి. మొత్తం ఆగమాగాల పోయిన అయితే వస్తారు, ఒక్కొక్కరు అయితే చిన్న వస్తారు కదా ఆ బండికి సైడ్ కొట్టడానికి అయితే సుక్కలు కమాడుతుంది. మన సైడ్ కొట్టకుండా మనకు ఒక 50 బండ్లన్నా సైడ్ కొడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. అయితే మన ముందర బండి అయితే ఇసుక బండి, వాల్వో అని అయితే రాపించిండు బండి వెనకాలనైతే. ఆ బండి రిజిస్ట్రేషన్ అయితే మహిబాద్ అయితే రిజిస్ట్రేషన్. నేనైతే ఫస్ట్ టైం ఇన్రోలు నా డ్రైవింగ్ ఫీల్డ్ని అయితే మహిబాద్ లారీని అయితే ఇదే చూస్తున్నా. మన హరీష్ అన్న బండి కూడా TS 26 నెంబరే కదా, ఆ బండి ఫస్ట్, ఈ బండి సెకండ్. TS 26 నెంబర్ అయితే ఈ రెండు లారీలు చూసిన, ఒకటి హరీష్ అన్న బండి, ఒకటి ఈ ముందర పోయే బండి వచ్చేసి. ఎందుకంటే ఎక్కువ బయటకు అయితే తిరిగాయి మరి ఈ మన 26 బండి నెంబర్ అయితే. ఇప్పుడైతే కనవాలేదు నాకు రోడ్డు మీద. అన్న సిటీలోకి వెళ్తాడు ఏంది లేదు, పార్కింగ్ వేసుకున్నాడు. వర్షం అయితే గట్టిగానే కొడుతుంది, కెమెరాలనేమో ఏం కావడలేదు. అయితే ఈ డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తక్కువ పెట్టుకున్నా, ఇది బాగా పెడితేనే అయితే మొత్తం కళ్ళల్లో కొడుతుంది. అందుకే డిస్ప్లే బ్రైట్నెస్ అయితే తక్కువ పెట్టుకుని అయితే పోతున్నా. ఎట్లా చూసారా, ఒక కాడ ఒక కాడ అయితే ఘోరం అయిపోతుంది. ఇది ఒక్కటే ఉంటుంది జర గుంతలు అయితే, ఈ రోడ్డు మొత్తం బాగానే ఉంటుంది. ఎక్కువ బండ్లు అయితే రావు ఈ రోడ్డుకి అయితే, సిటీ సెంటర్లోకి వెళ్ళి వెళ్ళిపోతాం కాబట్టి అయితే ఈ రోడ్డుకు తక్కువ బండ్లు వస్తాయి. అయితే కొంచెం ఇక్కడ చిన్న టర్నింగ్ అయితే ఉంటుంది, జర చిన్నగా ఉంటుంది రోడ్ అయితే. ఇక్కడ ఒక్కొక్కని అయితే చూసుకుంటే ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోతాం. సీదా పోతే అయితే అక్కడ ఫ్లైఓవర్ అయితే ఎక్కుతాం మీదికి, రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ ఎక్కి దిగుతాను అయితే ఇక సీదా ఒకటే రోడ్డు. ఇట్లకెళ్ళి వస్తాను అయితే కొంచెం ట్రాఫికే ఉంటుంది, ఎందుకంటే ఇక సిటీ లోపలికి వెళ్ళి వెళ్ళిపోతాం కాబట్టి ట్రాఫికే ఉంటుంది. ఇక అట్లకెళ్ళిపోతేనేమో బండ్లు అయితే ఫుల్గా వస్తాయి, అట్లకెళ్ళి కూడా ట్రాఫిక్ ఉంటుంది. కానీ అవేమో లారీలు, ఇవేమో బైకులు, కార్లు. డెకరేషన్ అయితే ఫుల్గా ఉంది, ఎందుకంటే ఇక వినాయక చవితి నడుస్తాను కదా పండుగ అయితే. లైట్లు అయితే మస్తు అలంకరించారు. నేనైతే ఇక మా దేవుని దగ్గరికి అయితే పోలే పోలే, ఇలా ఇంటికి పోదాం అనుకున్నా కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇక సీజన్ అయితే వచ్చేసిన అన్నెన్ కాపీ అన్నయ్య బయటికి రాయ తొందర. వినాయక చవితి సందర్భంగా అయితే ఫుల్ లైట్లు అయితే పెట్టారు, లుక్ మాత్రం సూపర్ కనబడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఎక్కువనే ఉంది, తాపు వస్తారు బండ్లు వేసుకొని. ఇక్కడ వినాయక గుడి లోపల ఉంటున్నది. సూపర్ ఉంది దేవుడైతే. ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కి దిగితే ఇక సీదా ఒకటే రోడ్డు మనకైతే, అందుకే ఇట్లకి ఇలా వస్తాయి అయితే. లారీలు అయితే తక్కువ వస్తాయి, ఎప్పుడో ఒక బండి అయితే వస్తుంది ఇట్లా. 9:45 అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిన మన హసన్పర్తి దగ్గర. ఇప్పుడైతే కరెక్ట్ టైం వచ్చేసి ఒక నిమిషం 10:37 అయితే అవుతుంది, అంటే దాదాపు 50 నిమిషాలు అయితే జర్నీ అయిపోయింది ఓన్లీ వరంగల్ సిటీలనే. ఇప్పుడు మనం వచ్చింది అయితే 22 కిలోమీటర్లు అయితే పట్టింది. సిటీలకి వెళ్ళి అయితే అవతలకి వెళ్ళి అయితే ఇవతలకి అయితే 22 కిలోమీటర్లు అవుతుంది మొత్తం కంప్లీట్గా. అక్కడ నేను ఎక్కడైతే ఆపినో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి 22 కిలోమీటర్లు అవుతున్నది. ఇట్లకి వెళ్ళి పోతే 8 కిలోమీటర్లు అవుతుందో అయితే ఒకసారి అయితే చూడాలి. అసలు మన హరిశన బండి పెట్టే బంక్ అయితే ఇదే, అభిలాష్ అన్న కూడా ఇక్కడనే పెడతాడు బండ్లు. తర్వాత మన బండి కూడా ఇక్కడనే ఉండే. ఇక్కడ నుంచి అయితే ఇక మొత్తం ట్రాఫికే ఉండదు, ఎందుకంటే మనమే ఫస్ట్ బండి. నా ముంగట అయితే ఒక బండి కూడా లేదు, ఇక సీదా వెళ్ళిపోవడే కావాలి. హరీశానికి ఒకసారి అయితే ఫోన్ చేద్దాం, దగ్గరికి అయితే వెళ్ళే దంతాలపల్లి దగ్గరికి వెళ్ళే. డబ్బా అన్నయ్య తెలివితోనే ఉంటేనే అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, కలవచ్చు. లేదంటే ఇక అన్నయ్య మళ్ళీ రేపైతే పొద్దున బండి తీసుకొని అయితే ప్రయాగ్రాజ్ పోతుండు కదా, యూపీకి అయితే లోడ్ అయింది కదా బండి, వెళ్ళిపోతాడు ఇక.
రేపు ఇవాళ కలవకపోతే అయితే హరీష్ అన్న అయితే కలవరాదు ఇప్పుడు, ఎందుకంటే అన్న డ్యూటీలో ఉంటాడు, మనం ఎక్కడనే ఉంటాం, ఆయన ఎక్కడనే ఉంటాడు. ఇప్పుడు అట్టకెళ్ళి వచ్చే పనులు అయితే ఇక వస్తాయి, ఎందుకంటే నో ఎంట్రీ అయిపోయింది కాబట్టి అట్టకెళ్ళి వచ్చే పనులు అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడైతే బంకులు ఒకటి సీరియల్ అయితే ఉంటాయి, ఒక 4-5 బంకులు అయితే ఉంటాయి. నాయుడు బంపు కాంచెల్ అయితే వరంగల్ అవుటింగ్ లాస్ట్ వరకు అయితే పోలీస్ బంక్. ఇక్కడ వచ్చేసి పోలీస్ బంక్ ఇదైతే జైల్ బంక్ అంటారు కదా, జైల్ బంక్. మనమైతే ఎప్పుడైనా ఇదే చాయగూడల దగ్గరనే ఆపుతాం కదా, ఎవరైనా దాదాపు ఈ లైన్లో పోయే బండ్లన్నీ ఇక్కడనే ఆపుకుంటారు. ఈ చాయ హోటల్ దగ్గరనైతే ఆపుకొని ఒక చాయ్ తాగితే ఇక బయలుదేరుతా. టైం అయితే 11:30 అవుతుంది. చేపల బండి ఇలా చేసి పిల్లితో ఆ ప్లేస్ ఎవరో కబ్జా చేసిరు కదా, ఇదంతా దిగబారిపోతుంది కాబట్టి ఊళ్ళతో పెద్దదే ఉన్నది. నాయన వర్షం అయితే పడతాను కదా, అందుకే చాయ్ తాగితే బయలుదేరు. చాయ్ హోటల్ కానీ అయితే అన్నవాళ్ళు గారిసీళ్ళు, అన్నవాళ్ళు అయితే మన సబ్స్క్రైబర్లు అట, హైదరాబాద్ బండ్లు ఇవి కూడా బూడిద బండ్లే. ఇక ఒక 5 నిమిషాలు అయితే మాట్లాడి ఇక చాయ్ తాగైతే బయలుదేరుతున్నా. మన బండి అయితే సైడ్కి పెట్టిన, దీని వెనకాలనే దగ్గరికి అయితే పెట్టినా, వెనకనైతే పెద్ద గుంట ఉందని చెప్పిన కదా, ఆ గుంటలకి వెళ్ళి అయితే ఎక్కించి పెట్టిన. ఇక మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళిపోవాలి. హరీష్ అన్న వాళ్ళ ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం. మన బండి అయితే రోడ్ మీద ఉన్నది. అన్నయ్య అయితే ఇక్కడనే ఉన్నాడు, ఫోన్ చేసిన. ఈ బండి వచ్చేసి అన్నయ్యదే, ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడిపోదాం. ఇక కిందికి తీస్తే మొత్తం బురద ఉన్నది. అన్నతోనైతే ఇక మాట్లాడాను ఒక 5 నిమిషాలు. ఇక అన్న అని ఇద్దరం కలిసి అయితే మళ్ళీ లడ్డన్నకి అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. హరీష్ అన్న ఇట్లా బండి మొత్తం అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేసారు. అక్కడ అక్కడ ఎన్ని పేగలు అయితే కట్టారు, నేనున్నప్పుడు కడదామన్నా అంటేనేమో, ఇప్పుడు అద్దె తమ్ముడు జర కొత్త బండి కదా, మళ్ళీ కన్ను చిట్టి ఇట్లా తగ్గుతుంది. ఈ వారికే మన బండి నా కన్ను చిట్టి బాగుంది అని అన్నాడు అన్న. అయితే ఇప్పుడు అయితే నేను దిగిన వాళ్ళని అయితే కట్టిండు, టైర్లు అయితే మారుస్తారట మరి రేపు పొద్దున్న. అయితే ఇప్పుడు షాప్ అన్నని అయితే పడుకున్నాడట. ఈ ఫ్లాట్ అయితే అన్న వాళ్ళదే, మొత్తం చీకటి ఉంది కదా, ఏం కావడతలేదు. ఇట్లా పేదలు అయితే కట్టిండు, ఆడో రెండు మొన్న కూడా వచ్చిండు, పెద్ద పిల్ల కలిసిండు. నేను వీడియోని అయితే ఏం తీయలేదు, ఇంటి దగ్గర కదా అని చెప్పి వీడియోని అయితే ఏం తీయలేదు. మన బండి అక్కడనే రోడ్ మీద నాపిన, ఇక బయలుదేరాలి. ముందు బండి నాదే ఉన్నది, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే వెనక బండ్లు వస్తాయి, సీరియల్ తప్పుతుంది. బండి అయితే కొబ్బరికాయ లోడింగ్ అయితే అయింది. ఇది ప్రయాగ్రాజ్ కట లోడ్ అయితే యూపీకి. ఇక అప్పటి నుంచి అయితే మొత్తం రెగ్యులర్గా కొబ్బరికాయకే తిరుగుతుంది బండి అయితే. ఈ చీకట్లను అయితే అస్సలు ఏం కావడలేదు అంత క్లారిటీగా, మొత్తం ఇక్కడనైతే కంప్లీట్ చీకటే ఉంది. ఇక లడ్డనతో అయితే ఫోన్ మాట్లాడుతాడు హరీష్ అన్న, నీ వచ్చిన వాళ్ళే ఫోన్ చేసిండు, మొత్తం మాట్లాడుకుంటాను. హరీష్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు అయితే ఇక్కడ ఉన్నారు రోడ్ మీద. హవర్ యు ఆల్, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లో ఉన్నా. బండి అయితే కొబ్బరికాయ లోడ్ వేసుకొని అయితే వచ్చిన, ఇప్పుడు మనోడు లడ్డు బండి అయితే వేసుకొని బూడిద కొడదానికి అయితే వచ్చిండు మొన్న. సో మొన్న ట్రక్ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ తప్పకుండా వీడియోస్ మంచిగా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. రైట్ అన్న, రైట్ తమ్ముడు, బాయ్, జాగ్రత్త. ఓకే అన్న, ఓకే, పొద్దున ఫోన్ చేస్తా. వినయ్ నా ఫస్ట్ డ్రైవర్ వినయ్, జాగ్రత్త. ఓకే అన్న, ఓకేనా, ఓకే, నేను కూడా రేపు పొద్దున బయలుదేరుతా. ఓకే అన్న, 10:11 ఆ టైం బయలుదేరుతా. మనం ప్రయాగరాజ్ పోవాలి, నువ్వు వైరాగ్య యూపీ పోవాలి, చూసిన గోపాల్ గారు తెలుసు తెలుసు తెలుసు. వారణాసి నుండి పోయినా, వారణాసి కాకుండా లెఫ్ట్ సైడ్ రోడ్ వరకు నడతా చూసిన రేవా, రేవా నుండి మనం లెఫ్ట్ పోవాలి. అదే అదే ప్రయాగరాజ్ మన నో ఎంట్రీ, అందుకని నైట్ టైం లో వెయిట్ అడుగు, నైట్ టైం లో వెయిట్ అడుగు చూసి మంచిగా సరే జాగ్రత్తగా పోయి రీ. ఓకే రైట్, నువ్వు జాగ్రత్త. ఓకే బాయ్.
మనమైతే వెళ్తాం అన్నన్న అయితే ఇక మన కోసం అయితే 12:30 అయితే టైం అయితే ఈ టైం కూడా రోడ్ కచ్చి అయితే చాలా సేపు ఉన్నాడు దగ్గర దగ్గర ఇక్కడ ఆగి ఒక 20-25 నిమిషాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇంతటితో నేను చేస్తున్నా వీడియో లెంత్ అవ్వడం వలన అయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ నేను మీ మున్న జై హింద్ జై డ్రైవర్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాను.